నమస్కారం నిన్న రాష్ట్ర హైకోర్టు ధరణి పోర్టల్లోని ఇమ్మూల్ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ చెయ్యాలా వద్దా అని క్వారీకి క్లారిఫికేషన్ ఇచ్చింది నిన్న పబ్లిక్ ఇంటర్గేషన్ హియరింగ్ వచ్చింది రాష్ట్ర హైకోర్టులో ఇది ధరణి పోర్టలు అప్లోడ్ చేస్తే ప్రజల యొక్క సీక్రెట్లు బయటపడిపోతాయి ఇది దాని చాలా పెను ప్రమాదం ఉంది కాబట్టి ఇది స్టే ఇవ్వండి తర్వాత ఇది సర్వీ సవరించండి అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్టిగేషన్ ఫైల్ చేసి మీ అందరికీ తెలిసిన విషయమే దాంట్లో గతంలో రాష్ట్ర హైకోర్టు ఇమూబుల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ స్టే ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు నిన్న రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గారు కోర్టు వారిని రిక్వెస్ట్ చేసి మీరు ఇమ ప్రాపర్టీ అంటే ఇళ్ళు కానీ రెసిడెన్షియల్ స్థలాలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు మీరు స్టే ఇచ్చారు కాబట్టి కాబట్టి ఆ స్టేని తొలగించండి వారు సవరించండి అంటే రాష్ట్ర హైకోర్టు చాలా ఆశ్చర్యపోయింది మేము ఎప్పుడూ కూడా ఈ ఇమూవుల్ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని స్టే ఇవ్వలేదు మేము కేవలం చెప్పింది ఏంటంటే ప్రజల యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఆధార్ కార్డు కానీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ అడగద్దు అంతే అని అన్నాము దానికి మీరు ఏదో మిస్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఇప్పటికి కూడా మించిపోయింది లేదు మీరు పాత పద్ధతుల్లో ఈ ఇమోబుల్ ప్రాపర్టీకి ధరణి పోర్టల్గా కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు మీ మీద ఎటువంటి స్టే కూడా లేదు అని చెప్పేసి నిన్న క్లారిఫై చేసింది దీని అర్థం ఏంటి ఈ రోజు నుంచి తెలంగాణ గవర్నమెంటు పాత పద్ధతుల్లో ఈ ఇమూబుల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి స్టార్ట్ చేయడానికి నిన్న క్లారిఫై అయింది కాబట్టి చేయొచ్చు అని ఇవాళ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అంటే ఏంటి ఇప్పటిదాకా కూడాను ధరణి పోర్టల్లో ఇమూలు ప్రాపర్టీకి పర్సనల్ విషయాలు రిజిస్ట్రేషన్కి అడగద్దు అని అన్నారే తప్ప మొత్తానికి రిజిస్ట్రేషన్కి స్టే ఇవ్వలేదు అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు నిన్న హైకోర్టు ద్వారా తెలుసుకున్న విషయం కాబట్టి అది మిస్అ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ పోర్టల్లోని ఆధార్ కార్డు ఆ తర్వాత వేరే పర్టికులర్స్ ఉన్నాయి దీన్ని విడిగా చెయ్యాలంటే చాలా కష్టం అవుతుంది వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి అందుకని మీ మీరు పాత పద్ధతుల్లోనే మీరు అమలుపరచండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఒక సూచన మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న సూచనలు ఇచ్చింది కాబట్టి ఈరోజు క్లారిఫికేషన్ ఏంటంటే ధరణి పోర్టల్లో ఇమ్మూబుల్ ప్రాపర్టీ అంటే స్థిరతరా స్థిరాస్తులు ఏదైతే రెసిడెన్షియలు ఇళ్ళు కానీ స్థలాలు కానీ ఏమైనా ఉన్నాయంటే అవి అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఎక్కడా కూడా స్టే లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆధార్ కార్డు ఇతర ప్రైవేటు విషయాలు పర్సనల్ విషయాలు మాత్రం అడగకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని నిన్న క్లారిఫై చేసింది దీనివల్ల ఏం తెలుస్తుందంటే ఈరోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వము ఇమ్మూలు ప్రాపర్టీకి లావాదేవీలు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఆధార్ కార్డు పర్టికులర్స్ వేరే విషయాలు పర్టికులర్స్ అడగకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇది నిన్న రాష్ట్ర హైకోర్టు క్లారిఫై చేశారు కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ గవర్నమెంటు లావాదేవీలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఏది ఇమ్మూల ప్రాపర్టీకి ప్రజల యొక్క ఆస్తులు ఏదైతే ఇల్లు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ రిజిస్ట్రేషన్ ఉంటాయో వాటి తరఫున కాబట్టి ఇది నిన్న హై గౌరవ హైకోర్టు క్లారిఫై చేసింది థ్యాంక్ యూ మీకు వెనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి